అమ్మా నాన్నలు పెంచి పెద్ద చేస్తే ఒక ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత అబ్బాయికి పెళ్లి చేస్తే ఆ అబ్బాయితో కలిసి సంతోషంగా బిడ్డల్ని కని ఆ పైన ఆ బిడ్డలతో కలిసి ఆడుకుంటూ పాడుకుంటూ చేతికొచ్చిన సెల్ ఫోన్లలో ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు ట్విట్టర్లు లేకపోతే కనుక రకరకాలైనటువంటి క్రీడలు ఆడుతూ పబ్జీలు గిబ్జీలు ఆడుతూ అందులో పరిచయమైన వాడి కోసం మొగుళ్ళను వదిలేసి పెళ్ళాలని పెళ్ళాలు వెళ్ళిపోతున్న వ్యవహారాలు కొత్త కొత్త పరిణామాలకు దారితీస్తున్నాయి. తాజాగా మొన్ననే రెండు ఇన్సిడెంట్స్లో అమ్మాయిలు భారతదేశానికి వచ్చేస్తే ఇప్పుడు భారతదేశపు అమ్మాయి పాకిస్తాన్ వెళ్ళిపోయింది. రాజస్థాన్కి సంబంధించినటువంటి అమ్మాయి ఇప్పటిదాకా ముస్లిం అమ్మాయిలు ఇక్కడికి వస్తే ఇక్కడున్నటువంటి వాళ్ళు అవతలకి వెళ్ళడం అన్నటువంటిది ఇప్పుడు లేటెస్ట్ వ్యవహారం అని చెప్పాలా. తాజాగా చూస్తే రాజస్థాన్ ఆల్వార్ జిల్లాలోని భివాడీలో నివసిస్తున్నటువంటి అంజు 34 ఏళ్ళ అమ్మాయి, వాళ్ళకి 15 ఏళ్ల కూతురు ఉంది, 6 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అంజుకు ఫేస్బుక్లో పాక్కు చెందిన నస్రుల్లా అనే 29 ఏళ్ల ఒకరితో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడిందంట, ప్రేమగా మారిందంట. ఔషధ రంగంలో పనిచేస్తున్నట్టు నస్రుల్లాని కలుసుకోవడానికి అంజు గురువారం పాకిస్తాన్లో ఖైబర్ పక్తూనో ప్రావిన్స్కి వెళ్ళింది. ఏకంగా అప్పర్దిత్ జిల్లాకి వెళ్ళింది. అక్కడ పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే వీసాతో పాటు అన్ని అనుమతి పత్రాలు సక్రమంగానే ఉన్నాయి కాబట్టి వదిలిపెట్టారు. ఇప్పుడు అక్కడ ఇక్కడ ఏదైతే ఈ అమ్మాయి సీమా హైదర్ గొడవ నడుస్తుందో అక్కడ ఇప్పుడు ఆ ఇష్యూ ప్రతాక స్థాయికి జరిగింది, చర్చలకి జరుగుతున్నాయి.